అప్పుడే మా సామాజిక ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వీటన్నిటిని కూడా అమలు చేయాలని వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రజలలో తిరిగి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి 150 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు ప్రజల నుంచి వచ్చిన డిమాండును సూచనను దృష్టిలో పెట్టుకొని స్పష్టంగా ఏ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్రంలో తప్పకుండా మేము బీసీ జనాభాలను లెక్కించి నిధుల కేటాయింపుల్లో రిజర్వేషన్ల విషయంలో చట్టం చేస్తామని చెప్పిండు. కేంద్రంలో అధికారం వచ్చిన ఎంబడే బీసీ జనాభాను లెక్కించి ఓబీసీ జనాభాను లెక్కించి 50% పరిమితానికి లోబడిన రిజర్వేషన్లను కూడా తొలగించి 50% పైపడి కూడా బీసీ ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా ఎస్సీ ఎస్టీలు ఎంత జనాభా ఉన్నారో అంత జనాభా ప్రాతిపదికన వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. దాంట్లో భాగంగానే భారతదేశం యొక్క ఎక్స్రే అంటే ఒక మనిషిని ఎక్స్రే తీస్తే లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ చూడడానికి వైద్యుడికి అవకాశం ఉంటుందో భారతదేశం యొక్క ఎక్స్రే తీసి జనాభాను లెక్కించి జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడమే కాకుండా నిధులను కేటాయిస్తామని చెప్పి ఒక స్పష్టమైన విధానాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఇది మా విధానం. మరి ఇప్పుడు బీజేపీ విధానం ఏంది? 1925లో ఆర్ఎస్ఎస్ను మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. 100 సంవత్సరాలలోపు ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తామనేది ఒక నిర్ణయం. స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసి రిజర్వేషన్లు లేని దేశాన్ని ఏర్పాటు చేస్తామనేది రెండవది. ఈ రెండు విషయాలలో అన్ని రకాలుగా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. మూడవది, ఈ మధ్యలో నరేంద్ర మోడీ అమిత్ షాకు తోడైనరు ఇద్దరు, అదానీ అంబానీ. వీళ్ళు కార్పొరేట్ పెట్టుబడిదారులు. ఆనాడు దేశాన్ని ఆక్రమించుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదట గుజరాత్ సూరత్లో ప్రవేశించింది. సముద్రం పక్కన సంసారం మొదలుపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడి నుంచి కొంచెం కొంచెంగా జాతుల మధ్యలో ప్రాంతాల మధ్యలో వైరం సృష్టించి రాజ్యాలను ఆక్రమించి అఖండ భారతదేశాన్ని మొత్తాన్ని తమ గుప్పిట్లో పట్టుకొని కొన్ని 100 సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ అదే సూరత్ నుంచి బయలుదేరిన అదానీ ఈనాటి ప్రధానితో కలిసి రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రకి ఆర్ఎస్ఎస్ 1925 మొదలుపెట్టినప్పుడు 100 సంవత్సరాలు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో 2025కు 100 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. 2025 లోపల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజ్యాంగాన్ని సవరించాలన్న ఆలోచనతోటి ఈరోజు అమిత్ షా నరేంద్ర మోడీ గారు దేశ సార్వభౌమాధికారం మీద దాడి చేస్తున్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని కంకణం కట్టుకొని రాజ్యాంగాన్ని మార్చాలి అంటే 2/3 మెజారిటీ కావాలి. అంటే 3 ఇంట్ల 2 వంతుల మెజారిటీ వాళ్ళ సొంతంగా ఉంటే ఇక మిగతా ఇతర రాష్ట్రాలలో శాసనసభలో తీర్మానాన్ని బెదిరించైనా ఆమోదింపజేయడానికి అన్ని రకాలుగా ప్రణాళికలు రచించి ఈరోజు ఎన్నికల బరిలో దిగి 400 సీట్లు గెలుస్తాము, 400 సీట్లు కావాలి అంటున్నారు. ఇస్ బార్ 400 పార్ అనేది ఎందుకు అని అంటే రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేసి రిజర్వేషన్లను రద్దు చేసి ఈ భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు.